చంద్రబాబుకు ఇది మరో కొత్త తలనొప్పి రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ నేతల్లో పూర్తి అయోమయాన్ని పెంచేస్తున్నాయి ఎందుకంటే జనసేనతో పొత్తు దాదాపు ఖాయమనే తమ్ముళ్లు అనుకుంటున్నారు కాబట్టి ఎన్నో కొన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుందని చాలా కాలంగా అనుకుంటున్నదే అయితే ఆ కొన్నే ఎన్నో తెలియడం లేదు పైగా వదులుకోవాల్సిన సీట్లు కూడా ఏవో అర్థం కావడం లేదు దీనికి అదనంగా బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రావడం లేదు బీజేపీతో పొత్తుంటే మరిన్ని సీట్లను వదులుకోవాల్సిందే దాంతో ఈ పార్టీకి వదులుకోవాల్సిన సీట్లెన్ని ఏవి అనే విషయంలో తమ్ముళ్లలో అయోమయం పెరిగిపోతోంది అందుకనే ఎందుకైనా మంచిదని సీనియర్లలో చాలామంది రెండు నియోజకవర్గాలపైన ఖర్చీఫ్ వేస్తున్నారు తాము పోటీ చేయబోయే నియోజకవర్గం పొత్తుల్లో పోతుందని అనుమానం వచ్చిన కొందరు సీనియర్లు వెంటనే పక్క నియోజకవర్గంలో పోటీకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీస్తున్నారు ఉదాహరణకు గంటా శ్రీనివాస్ విషయం తీసుకుంటే రాబోయే ఎన్నికలలో భీమిల నుండి పోటీకి రెడీ అవుతున్నారట అయితే ఈ స్థానాన్ని జనసేన బలంగా కోరుకుంటోంది అందుకని ఇక్కడ అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు కాబట్టి చోడవరంలో పోటీకి గంట రెడీ అయిపోతున్నారు ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన భరత్ రాబోయే ఎన్నికలలో కూడా మళ్లీ వైజాగ్ ఎంపీగానే పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా బాగా తిరుగుతున్నారు అయితే బీజేపీతో పొత్తులో పోటీ చేసే అవకాశం పోతుందనే అనుమానం పెరిగిపోతోందట అందుకనే ప్రత్యామ్నాయంగా అనకాపల్లి ఎంపీతో పాటు మరో అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారట ఇదే పద్ధతి ఉభయ గోదావరి రాయలసీమ జిల్లాల్లో కూడా కనబడుతోందట చేస్తే తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని లేకపోతే ప్రత్యామ్నాయంగా ఎంపీ లేదా మరో అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాలని సీనియర్లు చంద్రబాబుపై ఒత్తిడి తీస్తున్నారట సీనియర్ల వల్ల పక్క నియోజకవర్గాలలో ఉండే ఆశావాహుల్లో ఇబ్బందులు మొదలవుతున్నాయి దాంతో పొత్తుల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయే సీనియర్లను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక చంద్రబాబు తల పట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఏది ఏమైనా పొత్తులు చంద్రబాబుకు బాగా ఇబ్బందులను తెచ్చిపెట్టడం ఖాయమనే అనిపిస్తోంది మరి ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి